Hi, welcome to Sia Cooking Channel. Hi, welcome to Sia Cooking Channel. ఈ రోజు మనం తెలుసుకోబోయే రెసిపీ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియన్స్ ముందుగా మనము జీలకర్ర మెంతుల్ని వేసి వేయిద్దాము. నేను ఒక్కొక్కటిగా వేస్తూ చూపిస్తాను. పూలు పచ్చిమిర్చి గోంగూర పచ్చడిలో పచ్చిమిర్చి ఎక్కువగా పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది ఎర్ర గోంగూర ఎర్ర పుల్లగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం వెల్లుల్లి టమాటోస్ రెండు చిన్న సైజ్ టమాటాలు ఇందులోనే 1 కప్ గోంగూర ఇందులోనే 1 కప్ గోంగూర వేస్తున్నా కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఇలా టమాటా గోంగూర మొత్తం దగ్గరగా వచ్చిన తర్వాత మిక్సీ జార్లో మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టి పోపు పెట్టుకుందాం నేను ఇలా మిక్సీ పట్టేసాను ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి దీనికి తగ్గ ఉప్పు కలుపుకోండి నేను మిక్సీలో చేశాను రోటిలో అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీనిని మనం పోపు పెట్టేద్దాం ఆయిల్ వేద్దాం ఇందులో జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినగపప్పు కొంచెం వెల్లుల్లి వేద్దాం ఇలా కచ్చా పచ్చగా దంచి వేస్తే మంచి స్మెల్ వస్తుంది కర్రీలు ఇచ్చి కొంచెం పసుపు పోపుని పచ్చడిలో వేసేద్దాం గోంగూరను గోంగూరను మరీ మెత్తగా ఫైన్గా చేసుకోవద్దు కొంచెమే గ్రైండ్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది రోటి పచ్చడిలా వస్తుంది ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకుందాం టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్